हाय गाइस वेलकम बैक टू अवर चैनल नेनु मीशेशुनी सो आटो अपडेट नंबर 37 के स्वागत डेट वे 07 सितंबर 2022 टाइम वच्चेटप्पटिकि 1:30 PM अयिते सो इप्पुडु दाका ना न्यूस अयिते इवी ఇక ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇండియాలోని జైపూర్కి చెందిన హోప్ అనే ఎలక్ట్రికల్ కంపెనీ ఒక కొత్త బైక్ని అయితే లాంచ్ చేసింది. దాని పేరు చూసుకుంటే ఓక్సో అని పెట్టింది. అంటే ఇందులో రెండు వేరియంట్స్ వస్తాయి, ఓక్సో ఒకటి, ఓక్సో ఎక్స్ అని చెప్పేసి రెండు వేరియంట్స్ తీసుకొచ్చింది. దీంట్లో మొత్తం 4 కలర్స్ అయితే తీసుకొచ్చింది. హోప్ ఓక్సోలో చూసుకుంటే మనకి రెడ్ అండ్ బ్లూ కలర్లో తీసుకొచ్చింది. అండ్ ఓక్సో ఎక్స్ చూసుకుంటే కనుక మనకి గ్రీన్ అండ్ గ్రే కలర్లో అయితే తీసుకొచ్చింది. అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే కనుక హోప్ ఓక్సో చూసుకుంటే కనుక మనకి 1,24,999 రూపీస్ గా పెట్టారు. అది ఓక్సో ఎక్స్ చూసుకుంటే కనుక మనకి 1,39,999 రూపీస్ గా పెట్టారు. ఇవి ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. అండ్ ఇవి చూసుకుంటే కనుక మనకి 4G కనెక్టివిటీతో వస్తుంది. అండ్ అంతేకాకుండా మన స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి జియో ఫెన్సింగ్ వస్తుంది. అండ్ యాంటీ డెఫ్ లాక్ సిస్టమ్ కూడా వస్తుంది. దీని యొక్క ఫుల్ టెస్ట్ ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో కావాలనుకుంటే కనుక రేపు మార్నింగ్ అయితే మనకి వీడియో అయితే అప్లోడ్ అయితే అవుతుంది. ఒకవేళ చూడాలనుకుంటే అక్కడి నుంచి ఫుల్ డీటెయిల్స్తో అయితే వీడియో అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటాక ఐటీ క్లీని మొబిలిటీ చెన్నైలోని ఒక మౌంట్రా అని ఎలక్ట్రికల్ 3-వీలర్ ఆటోని అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 3,02,000 దాకా అయితే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఇది చూసుకుంటే కనుక మనకి 10 kWh బ్యాటరీ ప్యాక్ తోటి ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేస్తే కనుక 197 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అని చెప్పేసి కంపెనీ అయితే చెప్పింది. ఈ కంపెనీ కూడా ARAI సర్టిఫికేట్ అయితే పొందింది. చూద్దాం, ఇది ఒక 100 సిటీస్లో అయితే దీన్ని లాంచ్ చేద్దాం డీలర్షిప్ల ద్వారా అని చెప్పేసి కంపెనీ అయితే ప్రయత్నిస్తుంది. సో లాంచ్ అయిన తర్వాత ఈ వెహికల్ ఏ విధంగా ఉంటుందో అనేది ఖచ్చితంగా రేంజ్ వాళ్ళు చెప్పినట్టుగా ఇస్తుందా ఏంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే అందిస్తాను. అండ్ ఇంకోటి వెహికల్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది డిజైన్ అయితే. వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మహేంద్రాలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్ దిగింది ఆటో. అండ్ త్వరలోనే బజాజ్లో కూడా ఎలక్ట్రికల్ ఆటో రాబోతుంది. సో ఇది కూడా ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే కనుక మన కేంద్ర ప్రభుత్వం నుంచి సో ప్రభుత్వం అనేది ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటంటే ఇప్పుడు చాలామంది కార్లో ప్రయాణించు సీట్ బెల్ట్లు పెట్టుకోకపోతే సైరన్ అనేది మోగుతుంటుంది. సో అది మోగకుండా ఏం చేస్తారంటే సీట్ బెల్ట్ స్టార్ట్అప్ క్లిప్స్ అని చెప్పి బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి కొనుక్కొని క్లిప్ దానికి పెట్టేస్తే సైరన్ అనేది మోగదు అని అందరికీ అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఈ క్లిప్స్ అనేవి కొనుక్కుంటారు. సో రీసెంట్గా సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి కంపెనీ అయితే చూసింది. రీసెంట్గానే మన టాటా సన్స్కి చెందిన మాజీ చైర్మన్ గారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోవడం అయితే జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నావో వీటిని అయితే నిషేధించింది పూర్తిగా. ఎవరన్నా అమ్మినా లేదంటే తయారు చేసినా సరే వీటి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా ఒక జీవో అని కూడా పాస్ అయింది. సో ఎవరైనా సరే కార్లో డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. సో అది అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోవడం అయితే మానేయకండి. ఒక అన్కంఫర్టబుల్గా చూసుకుంటే కనుక ప్రాణాలే పోతాయి. సో ఈ సీట్ బెల్ట్ స్టార్ట్అప్ క్లిప్స్ అయ్యి కట్టే కొనుక్కోకండి, సీట్ బెల్ట్ పెట్టుకొని హ్యాపీగా అయితే డ్రైవ్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకునే కనుక టాటా కంపెనీ నుంచి. సో టాటా కంపెనీలోని కమర్షియల్ వెహికల్స్ ఏమి ఉన్నాయో, మిడ్ మీడియము అండ్ హైవే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, వీటిల్లో సిఎన్జీ వెహికల్స్ కూడా తీసుకొస్తుంది టాటా కంపెనీ అయితే. ఇవైతే రీసెంట్గా అయితే లాంచ్ చేసింది, దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా అయితే విడుదలైనవి. అండ్ ఈ వెహికల్సే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టాటా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కొత్త కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. టచ్ స్క్రీన్ అని చెప్పేసి అంతేకాకుండా మనకి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చింది. ఆ ఫీచర్స్తో పాటు ఈ సిఎన్జీ ఏదైతే ఉందో దీంట్లో చూసుకున్నాక 180 BHP పవర్ను అండ్ 260 టార్క్ను అయితే అందిస్తుంది. అండ్ ఇది 1,000 రేంజ్ కిలోమీటర్స్ కూడా అందిస్తుంది. సో వచ్చిన తర్వాత మనకేమైనా అందుబాటులో వెహికల్ షోరూంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఆటో అప్డేట్ అయితే. సో ఇవాళ అయితే ఆటో అప్డేట్ అయితే తక్కువే ఉన్నాయి, ఎక్కువగా అయితే ఏం లేవు. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటాను. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కొంచెం టైం ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.